హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవి జారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మహాశివరాత్రి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈశ్వరానుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరానుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో సంతోషంగా ఉండాలండి. ఈ వీడియోలో దెబ్బకాయ పచ్చడి రెండు రకాలు చేశారండి. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, రెండు రకాలు కాబట్టి విచితంగా చేసి చూపించాం కాబట్టి కొద్దిగా లెంగ్త్ ఎక్కువ వచ్చింది. ఏమనుకోకుండా చూడండి ఓపిక్గా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఎప్పుడైనా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పలు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దెబ్బకాయ ఊరగాయలు రెండు రకాలు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆయిలు, ఎండుమిరప్పొడి, పసుపు, సాల్ట్, మెంతిపిండి, ఆవుపిండి, ఆవాలు, ఇంగువ, దెబ్బకాయ. మేము రెండు రకాలు చేస్తున్నాం కదా, పచ్చిమిర్చితో కూడా అన్నీవే. పచ్చిమిర్చితో ఒక రకము, ఎండుమిర్చితో ఒక రకము. ఇవి ఆవాలు వేయించుకో, ఆవాలు మెంతులు వేయించుకోవాలండి. వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాం మేము. దెబ్బకాయ పచ్చడి రెండు విధాలుగా చేస్తున్నానండి, చూడండి. తరిగి చేస్తున్నాను, అంటే పచ్చిమిరకాయలతో మిరపొడితో. విత్తనాలు తీసేయద్దు, పోవండి, దొరికేది. మా పక్క గజనిమ్మకాయ అంటారు దీన్ని, గజనిమ్మకాయ అంటారు. ఇక్కడ అక్కడ వచ్చి గుంటూరు ఆ సైడు దెబ్బకాయ అంటారు. ఆ పక్కే ఎక్కువ దొరుకుతాయి మాకు, ఆ పక్కనే బాగుంటాయి కాయలు. ఇది ఒక కాయ అండి, ఇది దెబ్బలు అయినా చూడు, వేస్తున్నాను. విత్తనాలన్నీ తీసేసి, విత్తనాలన్నీ తీసేస్తున్నాను. మూడు రోజులైన తర్వాత మళ్ళీ అన్నీ వేసుకుందాం. విత్తనాలన్నీ ఎట్లా ఉంచితే చేదు వస్తుందండి, అది తీసేసేయాలా. తీసేసాను, పసుపు వేస్తున్నాను. ఇది ఒక కాయ, ఇది ఒక కాయ కదా, రెండు. అందాజుగా వేస్తున్నానండి, నేను ఒక కప్పు పట్టింది అనుకుంటా. అది కరెక్ట్ కొలతలు చెప్పాలి నువ్వు. ఒక కాయకు ఒక కప్పు ఉప్పు కదా, తక్కువైతే వేసుకోవచ్చు. మూడు రోజులు అట్లే ఉంచి మళ్ళీ తర్వాత అన్ని వేస్తామండి. అది పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా అప్పుడే వేసేస్తాం. మళ్ళీ బాగా ఊరితే కొంచెం మూడు రోజుల తర్వాత ఇంకా మళ్ళా మూడు రోజుల తర్వాత
కొంచెం నీళ్ళు బాగా ఊరుతుంది కదా ఉప్పు కరిగేసి, అప్పుడు అన్నీ వేస్తే బాగుంటుంది. ఆవపిండి, మెంతిపిండి, మూత పెట్టి పెట్టుకోవాలి భద్రంగా, గాలి ఆడకుండా. దబ్బకాయ ఊరగాయ రెండు మూడు రోజులు అయిందండి వేసి, ఇలా ఉంది. రసం వేలా ఏమైనా బాగా వచ్చేసింది. రెండు రకాల పచ్చిమిరపకాయలది, మిరపొడిది, అదొక దెబ్బకాయ, ఇదొక దెబ్బకాయ, అంతే కదా? ఒక్కొక్కయేనండి వేసింది. ఇది ఒక కాయ, అదొక కాయ, ఇదొకటి ఇదొకటి. నీరు బాగా వచ్చేసింది, ఉప్పు సరిపోయినట్టుంది. పూజ పట్ల నేను ఇక మిరప్పొడి, ఆవుపిండి, మెత్తిపిండి వేసి చూపిస్తాను. ఆవుపిండి మాదిరి ఉప్పు వేసుకొని, ఒక రవ్వ ఉప్పు వేసుకొని చేసుకుంటే కనురు చేదెక్కకుండా ఉంటుందండి. అది మిగిలినా కూడా పొడి వేరే దానికి వాడుకోవచ్చు. ఓకే, అంటే పొడి చేసి పెట్టుకుంటే ఆవాలు ఇట్లా వేయించుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకొని వేయించుకుంటే మిక్సీకి వేసుకోవాలా, మళ్ళా మిక్సీలో పొడి చేసుకున్నాక ఆ పొడి కనురు ఎక్కకుండా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల. ఓకే ఓకే, చల్లారిన తర్వాత పొడి కొట్టుకుందామండి. నల్లయి చిక్కలేదు అందుకని కాయలు, మంచి కాయలు దొరకలేదండి, ఇవి లేత ఉన్నాయి. ఇవే వేసేస్తాం, మిక్సీకి వేస్తాం. పచ్చిమిరపకాయలు అవి అయితే కనుక నల్లకాయలు ఎట్లే తరిగి వేసేస్తాన్ని. ఇవి ఎన్ని పచ్చిమిరపకాయలు? కాల్ కేజీ కాదు బా, ఒక దెబ్బకాయకు కాల్ కేజీ పచ్చిమిరపకాయలు పడతాయి. వాళ్ళకు ఒక బ్లాక్ నల్లయి దిక్కుతే వేసుకోమని, అవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి. నల్ల పచ్చిమిరపకాయలు దొరికితే ఎన్ని వేసుకోవాలా? అవ్యా అంటే కారం కారం ఎక్కువ ఉంటే ఒక 200 గ్రాములు అట్లా వేసుకోమని. ఈ కారం ఉండవు కాబట్టి కాల్ కేజీ వేసుకున్నాం. అవి నల్ల మిరపకాయలు అయితే ఎట్లా కట్ చేసి వేసుకోవచ్చు, ఇవి ఎట్లయినా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఓకే రైట్. ఇవి హైదరాబాద్ వేస్తున్నానండి ఊరగాయలకు, నూనె బాగా పడుతుంది. రెండు ఊరగాయలకు, రెండు ఊరగాయలకు కలిసి ఎంత ఆయిల్? ఆయిల్ 100 గ్రాముల, 2 కప్పులు కదమ్మా. 100 గ్రాములు, 100 గ్రాములు, 2 కూరగాయలు కలిపి 200 గ్రాములు. ఓకే, తాగిందండి నూనె. ఒక 2 స్పూన్లు కావాలి. 2 స్పూన్లు కావాలా? 2 స్పూన్లు కావాలి వెళ్ళండి. ఏం వేసినావు ఇప్పుడు? ఉండండి, మిరపకాయలు వేసండి, ఇంగు వేస్తున్నాను. అందాజుగా వేసుకోవడమేనండి ఇంగు. చల్లారినాక వేసుకోవాలి ఇంగు కావాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్ చల్లాలి. ఒక కాయకి 4 స్పూన్లు అండి మిరప్పొడి. మిరప్పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. అదేంది? మెంతిపొడి. మెంతిపొడి ఇది ఎన్ని స్పూన్లు? 1 స్పూన్ వేస్తే చాలు. 1 స్పూన్ వేసానండి, ఇంకొంచెం వేస్తే 1.5 స్పూన్. 1.5 స్పూన్ 1.5 స్పూన్ వేసాను. ఆవుపిండి. ఆవుపిండి 1.5 వేసుకున్నాం కదా, ఇది 3 వేసుకోవాలి. మెంతిపొడి కన్నా ఎక్కువ ఉండాలి. 3 స్పూన్లు వేసాను. మెంతిపొడి 1.5 స్పూన్ వేసుకుంటే ఆవుపిండి 3 స్పూన్లు, దానికి డబల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఎందుకు వాళ్ళకు వివరంగా కొలతలు చెప్తే
చేసుకుంటారు కదా. ఇది ఒక కాయకి, ఒక దబ్బకాయ, ఒక కాయకేనండి ఇది. అది ఎక్కిస్తే కొంచెం చాలా ఏం ధ్యానం వీలుదే. నూనె బాగా చల్లారాకేస్తే మనం వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్ వస్తుంది కదా, అందుకు బాగా చల్లారాక వేసుకుంటానండి. తిరగబాత వేస్తాను నూనె బాగా చల్లారవల. బాగుంది కాయ. వావిలాల రాంబాబు గారు మంచి కాయలు పంపించారు సార్. పచ్చిమిరపకాయలు వేసేది. దీనికి మెంతి పొడి ఎంత? దీనికి ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ వేసాను ఎందుకంటే ఆ కాయకి ఈ కాయకి తేడా ఉంది, అది పెద్ద కాయ చిన్న కాయ. ఓకే ఓకే. ఆవపిండి ఎంత? 2½ స్పూన్. 2½ స్పూన్ వేసాను. 2½ స్పూన్ ఆవపిండి. ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్. పచ్చిమిరపకాయ పేస్ట్ అది 1/4 కేజీ పచ్చిమిరపకాయలు. అంటే ఉప్పు మళ్ళా సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు, ఎక్కువైతే కష్టం కదా. ఇప్పుడు అది కాక బీపీ అట్ట ఉంటాయి కదా, కష్టం. ఇది తక్కువ తినేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ తినేవాళ్ళు. పెరగడంలో మనం ఉప్పు వేసుకోకపోయినా ఈ దెబ్బ నంచుకోండి అంటే చాలా రుచిగా ఉంటుంది. పెరగడానికే రుచిగా ఉంటుంది అసలు. చూస్తా అంటే కలర్ పెరగన్నానికి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఉప్మా కూడా రెండు బాగుంటాయి. సద్దన్నంలో పెరుగు వేసుకొని గడ పెరుగు నంచుకొని తింటే నిద్ర వస్తుంది. పొద్దున పూట తిన్నాగా ఉంటుంది. ఆఫీసులో పోయేవాళ్ళు తిండిపోతే ఆఫీసులో బాగా నిద్రపోతారు, కుర్చీలో బాగా నిద్రపోతారు. రెండు రెడీ అయిపోయినాయండి. మళ్ళీ వాసన వస్తుంది, కమ్మని వాసన. ఈ ఊరగాయ తినేటప్పుడల్లా నెల్లూరు వావిలాల రాంబాబు గారిని తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. కాయలు పంపించింది ఆయనే కాబట్టి ఆయన ఇదే. మాకు ఇక్కడ చిక్కా కాబట్టి నూనె వేస్తానండి. మళ్ళా చల్లారిందండి తిరగబోత. ఇంగువ ఆవాలు రెండింటికి కలిపి ఒకటే. రెండింటికి కలిపి ఒకటే వేస్తానండి. కలర్ బాగా ఉంది కదా. అన్నంలోకి వేసుకొని తింటారా? వేస్తున్నాం ఈరోజు. అంతే అది చూస్తే తినాలనిపిస్తుంది. బేసన్ అట్లా పెట్టి దాంట్లో అన్నం కలిపేస్తుంది. ఇది కలు కలపడానికి ఆ పెద్దది పెద్దదిగా చిన్నగా ఉంది అది పెద్ద తీసుకుంటే బోలు. అదే ఆ రోజు దాంట్లో వెయ్యండి. ఇంత కలర్ఫుల్ గా రెండు అదో కలర్ గుజ్జకు ఉంటుంది. కలుపుతుంటేనే వాసన వస్తుంది. ఇంగువ పడితేనే, ఇంగువ పడితేనే మంచి వాసన వస్తుంది. జాడీలోకి వేసేస్తాను, శుభ్రంగా ఉంటుంది. గుడ్డ కట్టి పెట్టేసుకుంటే మూత పెట్టేసి దానిపైన గుడ్డ కట్టాల, దుమ్ము పడకుండా బాగా నీట్గా ఉంటుంది.
ఇన్నేళ్ళకి దొరికినాయి రాంబాబు గారి పుణ్యాన ఈరోజు ఊరగాయ పోయిట్టాను. దెబ్బకాయలు దెబ్బకాయలని కలవరిచ్చి పెట్టాం. విజయవాడ కూడా పోయొచ్చా, అక్కడ దొరకలే. దొరికేవాళ్ళు ఇప్పుడు దొరికేవాళ్ళు చేసుకొని చూడండి హ్యాపీగా. మీరు కూడా బాగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ఈ సమ్మర్లో చాలా మంచిదండి ఇది. పెరుగన్నం లేక నంచుకొని తింటే చాలు, హాయిగా ఉంటుంది ప్రాణానికి. దీంతో చిత్రాన్నం కూడా చేసుకోవచ్చు కదా. చిత్రాన్నం చేయవచ్చు, బాగుంటుంది. అయిపోయింది నీలవ పచ్చడి, బా ఇది కలర్ఫుల్ బాగుంది. ఇంకా అవి కారంకాయ చిక్కింది అంటే అంటే ఈ పులుపుకి ఆ కారానికి సరిపోయింది, అందుకే ఇప్పుడు ఎక్కువ పెట్టినాయి పచ్చిమిరప్ప. ఊరగాయలు రెండు రెడీ అయినాయండి. చిన్న బుజ్జిజాడలు తెచ్చుకొని దాంట్లో వేసుకున్నాము. అదే ఇప్పుడు మొన్నడే పెట్టేస్తాయి, ఎందుకంటే అత అడిగినాడు కదా. నేను పైన ఇట్లా మూత పెట్టేసి తర్వాత తెల్లని గుడ్డ కట్టేస్తే గనక దుమ్ము పడకుండా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం వాడుకునేటప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఆయన పేరు ఏం పేరు బా? వావిలాల రాంబాబు గారు సార్. చాలా థ్యాంక్స్ అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. కొంతమంది నూనె చాలా కమ్మగా ఉంటుంది. అబ్బా ఊరగా ఎంత బాగుందని నూనె కూడా వేసుకుంటారులే. కొంతమంది నూనె వేసుకుంటారు, నూనె నెయ్యి వేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండండి. అంటే ముఖ్యంగా పెరుగన్నం లేకి నంచుకు తినడానికి బాగుంటుంది. ఎప్పుడన్నా జ్వరం వచ్చినా నోరు బాగలేకపోయినా కూడా ఇది నోట్లో కొంచెం వేసుకుంటే ఉప్పు నమిలితే కనుక బాగుంటుందండి. సి విటమిన్ కదా ఇది, మర్చిపోయాను. సి విటమిన్ చాలా మంచిదండి ఒళ్ళకి. అందులో ఈ సమ్మర్లో ఇది బాగా పనిచేస్తుంది. బాగా దాహం అయితే కూడా దప్పి అణుస్తుంది, బాగా మంచిది ఒళ్ళకి.